ప్రపంచ మహాసభలతో తెలుగు సాహిత్యానికి పూర్వ వైభవం వస్తుందంటున్నారు సాహిత్య పండితులు. ఈ తరానికి సాహిత్య పరిచయం జరుగుతుందని చెప్తున్నారు. కొత్త రచనలు రచయితలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. నన్నయ్య రచించిన మహాభారతంలో మొదటిసారిగా తెలుగు సాహిత్య ఆనవాళ్లు ఉన్నాయని సాహిత్య పండితులు చెబుతారు. అయితే నన్నయ్య కంటే ముందే కురిక్యాల శాసనంలో తెలుగు సాహిత్యం ఉందని బయటపెట్టారు తెలంగాణ సాహిత్య పరిశోధకులు. తెలుగు సాహిత్యానికి చాలా పురాతన చరిత్ర ఉందని నిరూపించి ప్రాచీన హోదా దక్కేలా చేశారు. తెలుగు సాహిత్యానికి, పరిశోధకులకు, పండితులకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. సాహిత్య పండితులకి గతంలో సరైన ప్రోత్సాహం లేకపోవడం వల్లే తెలుగు సాహిత్యం మరుగున పడిందన్నారు రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి. ఈ నెల 15 నుంచి 5 రోజులు హైదరాబాద్లో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలను సాహిత్య పండితులు ఉపయోగించుకునేలా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ప్రపంచ తెలుగు మహాసభలు చాలా ఘనంగా నిర్వహించాలనేటువంటి ఒక సంకల్పంతో 15 నుంచి 19 వరకు ఈ సభలు ఎల్బి స్టేడియంలో చాలా గొప్పగా జరగబోతున్నాయి. తెలుగు సాహిత్యాభివృద్ధికి ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ స్ఫూర్తితోని చాలామంది రచనలు చేస్తారని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా కొత్త తరాన్ని భాష వైపు, సాహిత్యం వైపు, సంస్కృతి వైపు ఆకర్షించేటటువంటి ప్రయత్నమే ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు దారితీసింది. అందువల్ల కొత్త తరం చేత సృజనాత్మకమైనటువంటి రచనలు చేయించాలి, తద్వారా సాహిత్యాన్ని అభివృద్ధి చేయాలనేటువంటిది దీని యొక్క అంతిమ లక్ష్యం. తెలుగు సాహిత్యం అన్ని సాహిత్యాల కంటే గొప్పదన్నారు రాష్ట్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డి. సాహిత్య రచనలను ప్రోత్సహించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. తెలుగు మహాసభల్లో సాహిత్య అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామన్నారు. తెలుగు సాహిత్యం భారతదేశంలోని ఇతరేతర భాషా సాహిత్యాల కంటే ఏ రకంగానూ తక్కువ స్థాయిలో లేదన్న విషయం జగమెరిగిన సత్యం. దీన్ని మనం బయటికి చెప్పుకోవడంలో సఫలం కాలేకపోయాము అన్నది ఒక నిజం. మొత్తం భారతదేశంలో వాళ్ళు సాహిత్య చర్చ పెట్టినప్పుడు, సాహిత్యకారుల లిస్టు తీసినప్పుడు తెలుగుకి తక్కువ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక రకంగా మనకు నష్టదాయకమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని అధిగమించాలని 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కోరుకుంటారు, ప్రతి కవి రచయిత కోరుకుంటాడు. కోరికను ముందుకు తీసుకుపోవడానికి నేను అనుకుంటా ప్రపంచ తెలుగు మహాసభలు ఒక మంచి స్ఫూర్తినిస్తాయి అనేది నా విశ్వాసం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమకు ఆదరణ పెరిగిందంటున్నారు తెలుగు సాహిత్య పండితులు. కర్ణాటకలో మాదిరిగా మన రాష్ట్రంలోనూ ప్రభుత్వం రచయితల పుస్తకాలను కొని వాటిని లైబ్రరీలకు పంపించాలంటున్నారు. ఇది రచయితలకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందని చెప్తున్నారు. నేడు హైదరాబాద్ మహానగరంలో 5వ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న శుభ సందర్భం ఇది. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగు సాహిత్యం, తెలుగు వాళ్ళ చరిత్ర ఇప్పటి వరకు మరుగున పడి ఉంటే ఈ సభల ద్వారా తిరిగి మళ్ళీ యావత్ ప్రపంచానికి తెలిపే అవకాశం, ఒక మంచి అవకాశం ఇప్పుడు ఇక్కడ కలిగింది. కర్ణాటక రాష్ట్రంలో ఇలాంటి పుస్తకాలకు ప్రోత్సాహం ఇచ్చే ఉద్దేశంగా రచయితల నుంచి ఒక 300-400 ప్రతులు మంచి గ్రంథాలని కొనుగోలు చేస్తున్నారు. అదే పద్ధతిలో మన తెలంగాణ ప్రభుత్వం కూడా మన తెలుగు తెలంగాణ రచయితలకు ప్రోత్సాహం కనుక ఇస్తే చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను. ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా కొత్త రచనలు రచయితలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు సాహిత్య పండితులు.